ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారని పక్క రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూసేటట్లు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ఆత్మకూరు నియోజకవర్గం వైసీపీ పరిశీలకులు గురుమోహన్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన అనంతసాగరంలోని నేషనల్ ఫంక్షన్ హాల్లో బుధవారం నూతన సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని వైసీపీ మండల కన్వీనర్ జడ్పీటీసీ రాపూరు వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశీలకులు గురుమోహన్ మాట్లాడుతూ నూతనంగా నియమించిన సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. జనవరి 1 నుంచి నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలలో సచివాలయ కన్వీనర్లు పాల్గొని సమస్యలను అడిగి తెలుసుకుని పార్టీ అధిష్టానానికి తెలియజేయాలన్నారు. నెల రోజుల్లోపు ప్రతి 50 ఇళ్లకు గృహ సారథులను నియమించాలని గ్రామ కన్వీనర్లకు ఆయన సూచించారు. జడ్పీటీసీ సభ్యులు రాపూరు వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ మండలంలోని 16 సచివాలయ పరిధిలో 48 మందిని నూతన సచివాలయ కన్వీనర్గా నియమించామని పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేవో సచివాలయ కన్వీనర్లు వివరాలు తెలియజేయాలన్నారు. అనంతరం నూతన సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లను రాపూరు వెంకట సుబ్బారెడ్డి పరిశీలకులు గురుమోహన్ కు పరిచయం చేశారు. కొత్తపల్లి సచివాలయ కన్వీనర్ల పరిచయ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్ ఇద్దరు పాల్గొనడంపై పరిశీలకులు గురుమోహన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు పి సంపూర్ణమ్మ, వైకాపా నాయకులు బట్రెడ్డి జనార్దన్ రెడ్డి, సుబ్బారెడ్డి, అల్లంపాటి సుధాకర్ రెడ్డి, పోలిరెడ్డి, ముక్కు మస్తాన్ గౌడ్, గుండుబోయిన కృష్ణయ్య, నాగార్జున్ రెడ్డి, నాయబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నూతనంగా బాధ్యతలు చేపట్టబోతున్న సచివాలయ కన్వీనర్స్ కి నేటి సమావేశానికి చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కలిసి ఆయనతో తిరగడం వల్ల నేను రెడ్డి కులసుని కాకపోయినా ఒక నేను ఒక బాబు కులసుని అయినా కూడా ఎప్పటి నుంచో నన్నే నమ్ముకున్న కుటుంబం అని చెప్పి ఎంతో మంది అడ్డం వచ్చినా కూడా వాళ్ళందరినీ కాదు అని నమ్ముకున్న వ్యక్తి ఆయన పార్టీకి చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నారు, పార్టీ కోసం డెడికేట్ గా పనిచేస్తున్నారు అని చెప్పి నేను రానున్న కాలంలో వ్యవస్థాపకులు ఎలా చేయాలి, రానున్న కాలంలో పార్టీని ఎలా బలీయంగా నిర్మాణం జరగాలని మీటింగ్ కూడా చాలా చక్కగా జరిగింది. ఇంకా జరిగిన 4 నెలల ఈరోజు ఇక్కడ జరిగిన మీటింగ్ కూడా చాలా మంచి స్పందన ఉంది. ఈ ఉత్సాహము, ఈ ఆనందము వాళ్ళ దేశంలో కానీ మా నాయకుల్లో కానీ కార్యకర్తలు నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.